నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అన్నవర్ధన్ శివకుమార్ రాబోయే రోజుల్లో గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఫైబర్ గ్యాస్ సిలిండర్లు అడగండి చెప్తాం చర్చ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు వెల్లడి బకాయిల చెల్లింపులలో అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనజాగృతి యాత్ర వివిధ అంశాలపై వారం వారం నిర్వహిస్తున్న అడగండి చెప్తాం చర్చ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో వంట గ్యాస్ వినియోగంపై సదస్సు జరిగింది కార్యక్రమ నిర్వాహకులు సినీ దర్శకులు దిలీప్ ప్రజా సమన్వయకర్తగా వ్యవహరించారు చర్చలో పాల్గొన్న తెనాలి గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ పార్టనర్ వేజెంట్ల వెంకటరమణ మాట్లాడుతూ సిలిండర్ ఇంటికి రాగానే ఫ్రీ డెలివరీ చెకప్ చేయించుకోవాలని చెప్పారు అలాగే ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేపించుకోవాలని రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైబర్ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని అన్నారు ఇప్పటికే మెట్రో సిటీల్లో వాడకాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు బరువు తక్కువ కావడంతో రవాణా కూడా సులభతరం అవుతుందని రమణ పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ వి మురళీకృష్ణ చర్చలో పాల్గొన్న ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ గాలి కన్నా గ్యాస్ బరువు తేలిగ్గా ఉంటుంది కాబట్టి నిద్రించే ముందు విధిగా రెగ్యులేటర్ కట్టివేయడంతో పాటు వంటగది కిటికీలు తెరిచి ఉంచుకుంటే గ్యాస్ లీక్ అయినా ప్రమాదాలు జరగవని తెలిపారు గ్యాస్ లీక్ అయ్యి వాసన వస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ స్విచ్లు వేయరాదని ఒకవేళ ఏదైనా లైట్ అప్పటికే వెలుగుతూ ఉంటే దాని స్విచ్ను తీయరాదని సూచించారు గ్యాస్ లీక్ అయితే వెంటనే 1906కు ఫోన్ చేయాలని మురళి కోరారు 9493602222 నెంబర్కు మిస్డ్ కాల్ చేసినా గ్యాస్ బుకింగ్ అవుతుందని ఆయన అన్నారు వినియోగదారుడు చిరునామా గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కింద నగదు చెల్లిస్తారని తెలిపారు మహిళలు గ్యాస్ స్టవ్ను తరచూ కడిగితే రెగ్యులేటర్ వైరు మెత్తబడి గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్ని వస్తువుల మాదిరిగానే గ్యాస్ స్టవ్కు సిలిండర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ఆ తేదీలోపే సిలిండర్ ట్యూబ్ మార్చుకోవాలని మురళీకృష్ణ చర్చలో సమాధానమిచ్చారు ఎక్స్పైరీ అయిన సిలిండర్ స్థానంలో కొత్త సిలిండర్ను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని ట్యూబ్ మాత్రం డబ్బు చెల్లించి మార్పించుకోవాలని ఆయన తెలిపారు నన్నపనేని రాంబాబు మన్ని సత్యనారాయణ యాక్స్ టైలర్స్ తెనాలి మాస్టర్ మొహమ్మద్ గౌస్ బాషా పాతలోతు సురేష్ నాయక్ వివిధ ప్రశ్నలు అడిగారు ప్రజల క్షేమం కోసం ఏర్పాటు చేసిన అడగండి చెప్తాం చర్చ కార్యక్రమం ప్రజల సమస్యలపై గళమెత్తుతూ ఇప్పటికీ 5 మాసాలుగా వివిధ అంశాలపై నిర్విఘ్నంగా చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు కార్యక్రమంలో మిలిటరీ ప్రసాద్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఐవీఆర్ఎస్ బుకింగ్ ఉంది తర్వాత వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్లు వచ్చినాయి ఇప్పుడు మరీ అడ్వాన్స్ అయ్యి మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా బుకింగ్లు చేస్తున్నారు ఈ గ్యాస్ బుకింగ్కి కొంతమంది ఈ మీరు అది నొక్కండి మేము ఫోన్ చేస్తాము మా గ్యాస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చెప్తున్నారు హెచ్పిసిలో అయితే వాట్సాప్ నెంబర్ చెప్తాను దానికి వాట్సాప్ చేస్తే ఆటోమేటిక్గా బుక్ అయిపోయిందండి 9222001122 ఇది వాట్సాప్ నెంబరు వాట్సాప్ చేసేస్తే ఆటోమేటిక్గా మన ఇండియా మొత్తానికి ఒకటే నెంబర్ ఉంటుంది నెంబర్ ఒకసారి రిపీట్ చేయండి 9222001122 ఇది వాట్సాప్ అండి ఇండియా మొత్తానికి నెంబర్ ఒకటే ఉంటుందండి వాట్సాప్ చేయగానే ఆ ఏజెన్సీకి వెళ్ళిపోతుందండి 9493602222 ఇది మిస్డ్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా బుక్ అయిపోతుందండి ఏ గ్యాస్ అయినా ఇది ఐవీఆర్ఎస్ కూడా ఇండియా మొత్తం ఒకటే నెంబర్ అండి ఈ నేను చెప్పే మొత్తం ఇండియా ఒకటే నెంబర్ అండి 9666023456
ఇది ఐవీఆర్ఎస్ ద్వారా బుక్ చేసి ఈ మూడు మనకి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. గ్యాస్ సిలిండర్ వల్ల ఎక్కడైనా పేలితే ఆ డీలర్లు ప్లస్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు. కానీ బట్ ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ఇంట్లోనే మీ వివరాలు మొత్తం ఉండాలి. మీరు అడ్రస్లు అట్లా మార్చుకోకుండా మీరు ఏది అడ్రస్లో ఉన్నారో యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇచ్చిన దాని ప్రకారం అలా ఉంటే కంపల్సరీగా ప్రభుత్వం కూడా చేయాలి. అంటే యాక్సిడెంట్లు కావాలి, యాక్సిడెంట్లు గురవ్వాలి, ఏదో 5 లక్షలు 4 లక్షలు ఇస్తారని కాదు. ఎన్ని లక్షలు పెట్టినా పోయిన ప్రాణం తిరిగి రాదు, ప్రాణానికి వెల కట్టలేం, విలువ లేదు. కాబట్టి వీటన్నిటికన్నా అత్యంతమైన విలువైంది ఏంటంటే ప్రాణం. ఈ ప్రాణాన్ని మన గుప్పిట్లో ఉంచుకోవాలి, క్షేమంగా ఉంచుకోవాలి, మన ప్రాణాన్ని సంక్షేమంగా ఉంచుకోవాలి అంటే ఇలాంటి వంటగదుల్లో ఉండే ఈ గ్యాస్ సిలిండర్ల నుంచి ఎలాంటి ప్రమాదాలు రాకుండా మీరు అప్రమత్తంగా ఉండి ఆ గ్యాస్ సిలిండర్లు వంటగదిలో ఉన్నప్పుడు కిటికీలు తీసుకోవటం, నైట్ టైం రెగ్యులేటర్లు కట్టేసుకోవటం, వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆ సూచనలన్నీ మీరు గమనిస్తే మీరు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్టీ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ దగ్గర నుంచి బుక్ చేసుకునేటప్పుడు రకరకాల పద్ధతులు మేము వివరించాం. అలా మీరు బుక్ చేసుకుని ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ ఏదైనా లీక్ కానీ ఏదైనా రైజ్ అయినప్పుడు 1906 అనేది అప్లై చేసుకుని అది మీకు ఇమీడియట్గా దాని గురించి మేము కేర్ తీసుకుంటాం, మేము చేయగలుగుతాం. సిలిండర్ తీసుకునే ముందు కంపల్సరీగా పీడీసీ చెక్ చేయించుకోండి. పీడీసీ చెక్ అంటే ఏ లీకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా డెలివరీ బాయ్ చాలా ఫ్రీగా చేస్తాడు. మీ ఇంటి దగ్గర వెయిట్ కూడా సిలిండర్ తాలూకు వెయిట్ ఈ లీక్ అవన్నీ చెక్ చేసి మీ స్టబ్కి సిలిండర్ని బిగిస్తాడు. మాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా చేయించుకోండి. మీకు మీ స్టవ్ వలన కానీ రెగ్యులేటర్ వలన కానీ ఏ రకమైనది మొత్తం అన్నీ కంపల్సరీగా క్లియర్ అయ్యి సేఫ్టీగా ఉంటారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం మరియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఆర్యవైశ్య కార్మిక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. కార్తీక మాసం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో 6వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘీయ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కర్ని శ్రీనివాసరావు, సంఘ నాయకులు మద్దాలి శేషాచలం, యువజన సంఘం అధ్యక్షులు కొల్లా గురునాథ గుప్తా, వాసవి సేవాదళ్ అధ్యక్షులు చుండూరు సాయి, సంఘ కోశాధికారి వెచ్చ నాగరాజు, బవిరిశెట్టి సత్యనారాయణ, ఆతుకూరి పూర్ణచంద్రరావు, మాజేటి కృష్ణ మరియు అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలిలోని ఆర్యవైశ్యులకు కార్తీక సమారాధన ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేశాము. రేపు ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అన్ని వార్డుల్లో ఉన్న మన ఆర్యవైశ్యులకు మన సంఘ కమిటీ సభ్యులు చాలా జాగ్రత్తగా వెతికిచ్చారు. 15,000 మందికే కాబట్టి మనం ఏర్పాటు చేసుకుంటుంది. అందరికి అందించలేకపోయాము. మన టిక్కెట్లు ఈ భోజన కూపన్లు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కూపన్లు తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థించుతున్నాము. మీకు ఇచ్చిన కూపన్లో ఒక భాగం కౌంటర్ ఫైల్ ఉంది. ఈ కౌంటర్ ఫైల్ మీద మీ పేరు, గోత్రము, డోర్ నెంబరు, మొబైల్ నెంబరు రాయటం వల్ల వీటిల్ని డ్రాప్ బాక్స్లో వేయండి. ఆ కూపన్లు డ్రాప్ బాక్స్లో వేసినట్టు గంట గంటకి ప్రైజులు తీసి అందరికి ఇస్తాము. చాలా ప్రైజులు పెట్టాము. మన వాసవి కన్యకా దేవస్థాన సత్వం కమిటీ మన ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆర్యవైశ్యులందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి ఉభయ కుజలపల్లి మాట్లాడుకుంటూ మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందిస్తూ మరి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొని శుభ్రంగా అందరూ కలిసి మెలిసి కార్యక్రమం చేసుకోవాలని కోరుతున్నాను. రేపు ఆదివారం 6వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆవరణలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మన ఆర్యవైశ్యుల ఐకమత్యం వెలువడే విధంగా మన కార్తీక మాసం సందర్భంగా అందరికీ కూడా తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఒక తాటిపై తేవటం కోసం, ఐకమత్యంగా ఉండటం కోసం కలిసి మెలిసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు కూడా వారి సొంత ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి విచ్చేసి దీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్మిక సంఘం డిమాండ్స్ పై అధికారులు మేము ఇవ్వాలని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బయటించి ధర్నాను నిర్వహించారు. కార్మికులకు ఓహెచ్ఏ బకాయిలు చెల్లించాలని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని, 6 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఆ ఉత్తర్వులను పాటించాల్సిన అవసరం లేదంటూ ప్రకటించడం కార్మికులను బాధించిందని, 10 నెలల క్రితం బకాయిలు చెల్లించాలని జీవోలు ఇస్తే వాటిలో స్పష్టత లేదని మున్సిపల్ ట్రెజరీ అకౌంటెన్సీ అధికారులకు ఇప్పుడు తెలిసిందా అంటూ ప్రశ్నించారు. కార్మికులకు ఓహెచ్ఎస్ చెల్లించకపోయినా, చెల్లించిన వాటిని రికవరీ చేసినా దీర్ఘకాలిక సమ్మెలోకి వెళతామని కార్మికులు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్, యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలీ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, యూనియన్ అధ్యక్షురాలు ఎం పద్మావతి, కె సుశీల, జయలక్ష్మి, ఎం నాగరాజు, పి భాస్కర్, నాగార్జున, శ్రీనివాస్, సుభద్ర, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి 233 జీవోని విడుదల చేయడం జరిగింది. మొత్తం ఆక్యుపేషనల్ అలవెన్స్ పెంచిన జీతము అట్లాగే ఇవన్నీ కలుపుకుంటే సుమారు 29,000 రూపాయలు అవుతున్నాయి. ప్రతి మున్సిపాలిటీ కూడా అవి చెల్లించడానికి సాధ్యం కాదు అని కమిషనరు మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖని దృష్ట్యా ఆ లేఖను అనుసరించి మేము రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి నెల 6,000 రూపాయల ఆక్యుపేషన్ అలవెన్స్ని బడ్జెట్ రూపంలో బడ్జెట్ ద్వారా ఇస్తాము. మిగతా 15,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండు, ఈఎస్ఐ, ఆఫ్కాస్ పర్సంటేజీ, జిఎస్టీ మొత్తం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు చెల్లించాలా అని చెప్పేసి ఇంత వివరంగా జియో నెంబర్ 109లో 22వ తారీఖు 7/2022 జియో ఇస్తే ఇక్కడ ఉండేటువంటి మేధావులు ఆ జియోలకి వక్రభాష్యాలు చెప్పి 22వ తారీఖు 7వ నెల నుంచే దాన్ని అమలు చేయమంది ఉంది అని చెప్పేసి ఒక పేచి మడత పేచి అనేది మొదలుపెట్టారు. మీది కరెక్ట్ కాదు అని చెప్పి వాదనలు చేశాం. 2019వ సంవత్సరం నుంచి ఇస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. రెండోది ఏముందంటే 2019వ సంవత్సరం నుంచి మున్సిపల్ కార్మికులకి ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి బకాయిలు 15,000 రూపాయల జీతము, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లేకుండా చెల్లించాలి అని చెప్పేసి 10వ తారీఖు నాడు జీవో ఇస్తే ఇంతవరకు ఆ జీవో మేము యూనియన్ వాళ్ళం డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి జీవో ఇచ్చాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.